సమాజంలో మనకు వినబడుతుంది మత మార్పిడి అనవసరంగా మనుషుల్ని మతాలు మార్చేస్తున్నారు, చాలామంది మతం మారిపోతున్నారు అని ఏడుస్తున్న వాళ్ళు చాలామంది మనకు సమాజంలో కనబడుతున్నారు. ఏంటి మతం మారిపోతే వాళ్ళకు వచ్చే నష్టం, ఏం నష్టం కలిగింది వాళ్ళకి వీళ్ళ మతం వల్ల? అంటే వీళ్ళ మతంలోనే ఉంటే ప్రేమగా చూసుకుంటారనా? అంటే మన కుటుంబంలోనూ ఉండు మనమందరం ఒకటి అనే భావనతో ఆ మాటలు చెబుతున్నారా? మనందరం భారతీయులం కనుక, మనందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళం కనుక, మనందరం ఒకే మతంలో ఉండాలి, మనందరం అన్నదమ్ములం అనే ప్రేమతో వాళ్ళు మీరు మతం మారొద్దు అని చెబుతున్నారనుకుంటున్నారా? నిజంగా వాళ్ళలో ఉన్నది ఆ ప్రేమేనా? నిజంగా వాళ్ళు ఈ మతంలోనే ఉంటే వీళ్ళకి కలిగే లాభం ఏంటి? వీళ్ళు మతం మారటం వల్ల వీళ్ళకి కలిగే నష్టం ఏంటి? ఏ లాభాన్ని ఆశించి లేదా ఏ నష్టాన్ని భరించలేక మీరు మతం మారిపోతున్నారు, మత మార్పిళ్ళు చేసేస్తున్నారని ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు? ఏ లాభాన్ని ఆశించారు? రాజకీయ ప్రయోజనాల కోసమా, లేదా వీళ్ళ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమా, లేకపోతే వీళ్ళ ఆదాయానికి ఏమైనా గండి పడుతుందనా? ఏ ఉద్దేశంతో అయ్యయ్యో మీరు మతం మారిపోతున్నారు, మతం మారొద్దు, మతం మారితే తల్లిని మార్చినట్టే, మీరు మతం మారొద్దు అని చెప్తున్నారు కదా? ఏంటి వీళ్ళకున్నంత ప్రేమ? ఎందుకు ఇంత ప్రేమ వీళ్ళకి? నిజంగా అది ప్రేమేనా? అంత ప్రేమ స్వరూపుల వీళ్ళు, అంత ప్రేమమయుల వీళ్ళు, సాటి మనిషిని అంత ప్రేమించేసే మనసు ఉండి మీరు మతం మారొద్దు, మన మతంలోనే ఉండండి అని చెబుతున్నారా? సరే, మీ మతంలోనే ఉండి ఒక రైతు, మీ మతంలోనే ఉన్నటువంటి రైతు, మీ పక్క ఎంతోమంది అదే రైతులకు చెందిన పొలాలు ఉంటాయి, మీ మతానికి చెందిన వాళ్ళ పొలాలు, ఆ రైతు మీ మతంలో ఉండే పొలాన్ని పండించలేక, పొలానికి పంట సరిగా పండక, ఫలితం సరిగా రాక, అదే పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని తలస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి, వద్దు నాయన, నువ్వు అలా ఆత్మహత్య చేసుకోకు, నువ్వు పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలి, అవసరమైతే మనందరం తలో కాస్త పంచుకు తిందామని అంత ప్రేమ ఉందా వీళ్ళకి? అక్కడ ప్రేమలా, నువ్వు చస్తే చావు, నా పొలం నాది, నీ పొలం నీది, నువ్వు నా మతంలో ఉన్నా నీకు ఏ విధమైన సహాయం నేను చెయ్యను, కానీ నువ్వు మతం మారావంటే మాత్రం నేను ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉంటాను. ఒక నిరుద్యోగి ఉద్యోగం చేయలేక, ఆ ఊళ్ళో ఉండలేక, ఉద్యోగం దొరక్క నేను ఊరొదిలి వెళ్ళిపోతున్నాను అని బ్యాగులు సర్దుకొని బట్టలు సర్దుకొని ఎక్కడో పట్టణానికి వలస వెళ్ళిపోతుంటే అందరూ అదే మతానికి చెందిన వాళ్ళు కూడా వెళ్ళి, అరే నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా, ఏది దొరికితే అదే కాస్త తిని బతుకుందావురా, మన ఊరొదిలు నువ్వు వెళ్ళొద్దురా నాయన, మనందరం ఒకే మతం కదా, ఇక్కడే ఉందావరా అని వాడిని పట్టుకొని బ్రతిమలాడి ఆ సామాను వెనక్కి తీసుకొస్తారా? అక్కడ ఏ ప్రేమ ఉండదు. ఊరొదిలి పోతే పో, నువ్వు ఎక్కడికి పోయినా నాకు అనవసరం, నువ్వు నా మతంలో ఉంటే ఉండు, కానీ మతం మారేవంటే మాత్రం నేను నమ్మన భూతులు తిడతాం. ఆహా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ చూడండి. ఏం సాయం చేస్తారు వీళ్ళు? ఏ విధమైన సాయం ఉండదు. కష్టపడేవాడిని ఏం ఆదరిస్తారు? ఏం ఆదరించరు. కన్నీళ్లు పెట్టుకున్నవాడి కన్నీళ్లు తుడుస్తారా? ఏం తుడవరు. వాడు ఎలా పోయినా పర్వాలేదు, వాడు ఎంత చెడిపోయినా పర్వాలేదు, వాడు ఎలా అంత నీచుడైపోయినా పర్వాలేదు, వాడు ఎన్ని దుష్కార్యాలు చేసినా పర్వాలేదు, వాడు ఎన్ని నీచమైన పనులు చేసినా పర్వాలేదు, వాడు ఎంత భయానకంగా ప్రవర్తించినా పర్వాలేదు, వాడు ఎన్ని బూతులు మాట్లాడినా పర్వాలేదు, వాడు ఎంత దిగజారి ప్రవర్తించినా పర్వాలేదు, వీళ్ళ మతాలు ఉంటే చాలు. కనీసం వాడిని మార్చాలన్న ప్రేమ ఉండదు, వాడికి విలువలు నేర్పించాలన్న ఆలోచన ఉండదు, తప్పు దిద్దాలన్న కోరిక రాదు. వాడు ఎన్ని తప్పులైనా చేసుకోవచ్చు, మన మతంలో ఉంటే చాలు. మన మతాన్ని విడిచిపెట్టి మాత్రం వెళ్ళకూడదు. ఏం సాధించారు? వృత్తులు మారిపోయినా పర్వాలేదు, మతాలు మాత్రం మారకూడదు. వృత్తులు మారిపోయినా పర్వాలేదు, అసలు కులాలు ఎలా వచ్చాయి? వృత్తుల్ని బట్టి వచ్చాయి. కులాలు మతాన్ని బట్టి రాలేదు, వృత్తుల్ని బట్టి వచ్చాయి. వృత్తుల్ని బట్టి వచ్చిన కులాల్ని ఈ మతం ఆక్యుపై చేసేసి ఈ మతం దాన్ని లోపరి చేసుకుని తనలో కలిపేసుకుని అక్కడ కూడా వర్గీకరణ చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టింది మతం. అంతే తప్ప అన్నదమ్ముల మధ్య ప్రేమను పుట్టించలేదు ఈ మతం. ఇగో ఈ కులం వాళ్ళకి ఈ కులం వాళ్ళు దాసోహం చేయాలి, ఈ కులం వాళ్ళందరూ గొప్పోళ్ళు, ఈ కులం వాళ్ళందరూ వాళ్ళకి దాసులు, ఈ కులం వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి పాదాక్రాంతం అయిపోవాలి, ఎవరికి దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు కూడా, ఈ కులం వాడేమో తన్నినా పట్టించుకోకూడదు, ఆ కులం వాడైతే ఏమైనా అంటే చాలు, నాలుగు కోసేయాలి, కొట్టేయాలి, చంపేయాలి, వీళ్ళు దేవుళ్ళు. ఇది బయట కనబడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం స్వేచ్ఛా జీవులం, మనకి స్వేచ్ఛ ఉంది,
మనకు నచ్చింది తింటాం, నచ్చింది వేసుకుంటాం, నచ్చినట్టు ఉంటాం, నచ్చినట్టు బ్రతుకుతాం, నచ్చిన మార్గంలోనికి, నచ్చిన మతంలోనికి వెళ్ళిపోతాం. అది మనకున్నటువంటి స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను హరించే హక్కు ఎవ్వడికీ లేదు. నువ్వు ఇదే తినాలి, ఇది తినకూడదు అని ఎవడని చెప్తే మనం మానేస్తావా? నువ్వు ఇవే తాగాలి, ఇవి తాగకూడదు అని ఎవడని చెప్తే మానేస్తావా? నువ్వు ఈ కలర్ బట్టలు వేసుకోవాలి, ఈ కలర్ వేసుకోకూడదు అని చెప్తే మానేస్తావా? నువ్వు ఇక్కడే బతకాలి, పలానా చోట బతకూడదంటే వింటావా? నువ్వు ఈ వాహనాన్నే వాడాలి, మరో వాహనాన్ని వాడకూడదంటే మానేస్తావా? మతం కూడా అలాంటిదే. మతం తల్లట. సరే, తల్లైతే ఏంటి లాభం? సహోదరుల వల్ల ఏమి లాభం? మతం తల్లి, మరి సహోదరులు ఏం లాభం? సహోదరులు ఏం ప్రేమిస్తున్నారు? ఏం ఆగాయి? అత్యాచారాలు ఆగాయా? ఘోరాలు ఆగాయా? హత్యలు ఆగిపోయాయా? ఏమాగిపోయాయి సమాజంలో? సమాజం రోజు రోజుకి చెడిపోతూనే ఉంది. ఆ మతంలో ఎంతోమంది మోసగాళ్ళు ఉండి మోసాలు చేస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు, అన్యాయాలు చేస్తూనే ఉన్నారు, ఘోరాలు చేస్తూనే ఉన్నారు, నీచమైన పనులు జరిగిస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళను మనం ఖండించరు, ఎందుకంటే మన మతం కాబట్టి వాళ్ళు ఎన్ని పనికిమాలిన పనులు చేసినా వాళ్ళని ఖండించకూడదు. ఏంటి మతం వల్ల ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? కేవలం ఈ మతోన్మాదం వాళ్ళ స్వార్థపూరిత ప్రయోజనాల కొరకే తప్ప సామాన్యుడికి ఎలాంటి ఉపయోగం లేదు. మీకు ఏ మతం నచ్చితే ఆ మతంలోకి పొండి, మీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలోకి పొండి. మిమ్మల్ని అడిగేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. ఎందుకంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీకు ఆ సమానత్వం ఉంది, మీకు ఆ స్వతంత్రం ఉంది. ఎవడు మిమ్మల్ని ఈ మతంలోనే ఉండాలని చెప్పేది? ఎవడు చెప్పాలి మీకు? ఎవడికి ఉంది అధికారం? ఎవ్వడికి లేదు. మీకు నచ్చిన మతంలోనికి, మీకు నచ్చిన మార్గంలోనికి, ఏది మీకు శ్రేష్టమైనది అనిపిస్తే అందులోనికి హాయిగా వెళ్ళిపోవచ్చు. ప్రతి భారతీయుడికి ఈ హక్కు ఉంది. భారతీయత అనేది మతానికి సంబంధించింది కాదు, అది దేశం. ఈ దేశంలోనే మనము పుట్టాం, మనము భారతీయులమే. మన ఇష్టం, ఎవడు మన ఇష్టాన్ని కాదనేవాడు. మనకిష్టం వచ్చిన మతంలోకి వెళ్ళండి. అంతేగాని ఎవరో స్వార్థపరులు, కనీసం నువ్వు ఆకలితో ఉంటే అన్నం పెట్టని వాళ్ళు, కనీసం నువ్వు బాధ అంటే నీ బాధను పట్టించుకుని వాళ్ళు, సమాజంలో నీకు నష్టం జరిగితే నీ వెనక నిలబడని వాళ్ళు, నిన్నే దోచుకు తినేవాళ్ళు, నిన్నే మోసం చేసేవాళ్ళు, నిన్నే మతం పేరిట దోచుకుని ధనార్జన ధ్యేయంగా నిన్ను వాడుకునేవాళ్ళు, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని అడ్డు పెట్టుకునేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్లే ఇలాంటి డైలాగులు మాట్లాడుతుంటారు. ఏమన్నా తెలుసా? నువ్వు మతం మారావా పాపివే, నువ్వు మతం మారొద్దు, మతం తల్లి లాంటిది అంటాడు. ఏ మతం ఎవడికి తల్లి కాదు. ఒకవేళ మతం తల్లి అయితే సహోదరులుగా మరి మీరేం చేస్తున్నారు? ఎవడిని ప్రేమిస్తున్నారు? ఎవడి పట్ల ప్రేమ చూపిస్తున్నారు? సాటి భారతీయుల పట్ల మీరు చూపించే ప్రేమ ఏది? ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకండి, అస్సలు పట్టించుకోవద్దు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షం కావాలందరూ.